నేను ఉష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేలో మన నాటుకోగలిగినటువంటి కూరగాయల్ని ఇవాల చూద్దాము దానిలో ముందుగా దొండపాదు నాటుకోవచ్చండి ఇప్పుడు అన్ని నర్సరీలోనూ దొరుకుతున్నాయి ఈ మొక్కలు వీటిలో కూడా 4-5 రకాలు అమ్ముడవుతున్నాయి ఈ దొండపాదుని ఎలా పెంచుకోవాలి అనేది ఇక్కడ కనపడేటువంటి థంబ్నైల్లో నేను చెప్పడం జరిగిందండి ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు దానికి తగినటువంటి కేర్ ఎలా తీసుకోవాలి అనేది తెలుస్తుంది अलागे चेव दुंपल नाटकोवच्छु इप्पुडु चेव दुंपल्नी एला पेंचुकोवाली एला नाटकोवाली एलांटि टब अवसरमु एलांटि मट्टि दीनिकि अवसरमु एलांटि फर्टिलाइजर्स दीनिकि मनं इव्वाली इलांटि विषयालन्नी कूडानु इक्कड कनिपिंचेटुवंटि थंबनेल उन्न वीडियोलो उन्नायंडि ओकसारि डीटेल गा आ वीडियो गनुक मीरु चूसिनट्टयिते मीकु अन्नि विषयालु कूडानु तेलुस्तायि बिगिनर्स एवरन्ना उंटे वाळ्ळकि बागा हेल्प अवुतुंदंडि అలాగే వీడియో అంతా కూడాను ఒకసారి చూడండి ఆ తర్వాత డౌట్స్ అడగండి ప్లీజ్ ఒకసారి కామెంట్స్ కూడా చెక్ చేయండి ఒకవేళ మీ డౌట్స్ ఏమన్నా కామెంట్స్ లో ఇంతకు ముందు ఎవరైనా అడిగి ఉంటే అవి మీకు తీరిపోతాయి కాబట్టి కొత్త డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి సో దట్ అందరికి యూస్ అవుతుంది అలాగే వంకాయలు కూడా ఇప్పుడు గ్రో చేసుకోవచ్చుండి ప్రతి నెల కూడాను ఈ సీడ్స్ అనేవి మనం వేసుకోవచ్చు వంగ సీడ్స్ ఈ వంగ కేర్ అనేది కూడాను నేను చాలా వీడియోల్లో చెప్పడం జరిగిందండి ఇక్కడ 2-3 వీడియోలవి థంబ్నైల్స్ నేను అటాచ్ చేశాను అవి ఒకసారి చూస్తే వంగలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కి అలాగే వంగ తీసుకోవాల్సినటువంటి కేర్ అనేవి అన్నీ కూడాను చాలా వివరంగా చెప్పడం జరిగింది సో ఒకసారి మీరు ఆ థంబ్నైల్స్ ఉన్నటువంటి వీడియోని చెక్ చేస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి తర్వాత పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చిని కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చుండి కొద్దిగా టెంపరేచర్స్ అవి ఇంకొక వారం 10 రోజులు అయితే ఎలాగా తగ్గుతాయి అలాగే ఇప్పుడు మనం సీడ్స్ కనుక వేసుకున్నట్టయితే ఒక 1 వీక్ లో జర్మినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సీడ్స్ అనేవి మనం వేసుకోవచ్చుండి పచ్చిమిర్చి మీద కూడాను సుమారుగా ఒక 4-5 వీడియోలు ఉన్నాయండి ఎలాగ మనం కేర్ తీసుకోవాలి అనేది ఒకసారి ఇక్కడ మీరు కనిపించేటువంటి థంబ్నైల్స్ గనుక చెక్ చేసినట్టయితే మీకు ఇట్లాంటి వాటిల్లో ఏమన్నా ప్రాబ్లం గనుక ఉన్నట్టయితే ఆ ప్రాబ్లం కి సంబంధించినటువంటి వీడియోని చెక్ చేసుకుంటే మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది అలాగే ప్రతి విషయం కూడాను చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందండి అలాగే క్రీపర్స్ కూడా ఇప్పుడు మనం వేసుకోవచ్చు మెయిన్ గా దోస బీర సొర ఇలాంటివన్నీ కూడాను ఇప్పుడు పెట్టుకోవచ్చుండి చిక్కుడు మట్టుకు ఇప్పుడు పెట్టకూడదు చిక్కుడు పెట్టుకోవాలంటే ఇంకొద్దిగా టైం ఉంది కొద్దిగా వానలవి స్టార్ట్ కావాలండి జూలై నుంచి ఆగస్ట్ అలా గనుక మనం చిక్కుడు వేసుకున్నట్టయితే కాపు చాలా బాగా వస్తుంది సో ఈ క్రీపర్స్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కి కూడాను సొల్యూషన్స్ అనేవి రకరకాలుగా వీడియోల్లో చేయడం జరిగిందండి ఒకసారి పాస్ట్ లోకి వెళ్లి మీరు గనక చూసినట్టయితే పిందెలు రాలిపోవడానికి సొల్యూషన్ అలాగే ఈ మొక్కలకి ఎలా పెంచుకోవాలి మనం ఎలాంటి కేర్ అవసరం ఎలాంటి పెస్టిసైడ్లను మనం ఇంట్లోనే తయారు చేసుకొని వాడొచ్చు ఈ క్రీపర్స్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడాను చాలా క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత అల్లం అల్లం కూడాను మనం ఈజీగా పెంచుకోవచ్చుండి నేను ఇంతకు ముందు గ్రో చేసింది మీరు ఒకసారి ఈ థంబ్నైల్ ఉన్నటువంటి వీడియో గనుక చూసినట్టయితే అందులో పూర్తి డీటెయల్స్ ఇవ్వడం జరిగింది మనం ఎలా నాటుకోవాలి ఎలాంటి సాయిల్ అవసరమో ఎలాంటి ఫర్టిలైజర్స్ అవసరమో ఎప్పుడు వాటరింగ్ అనేది చేయాలి అలాగే నేను ఆ అల్లం మావడల్లంని ఎలా పెంచాను అనేది చాలా వివరంగా చెప్పానండి ఒకసారి ఆ వీడియో గనుక మీరు చూసినట్టయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడాను క్లియర్ అవుతాయి తర్వాత ఉల్లిపాయలు ఇవి సీడ్స్ ఇప్పుడు వేసుకోవచ్చుండి చాలా బాగా గ్రో అవుతాయి
సో ఇవి ఎలా గ్రో చేసుకోవాలి, అలాగే ఇవి గ్రో చేయడంలో ఈజీ టిప్స్ అనేవి కూడా నేను షేర్ చేయడం జరిగిందండి. ఒకసారి మీరు కనుక ఆ వీడియో చెక్ చేసినట్టయితే ఇక్కడ థంబ్నైల్ ఉన్నటువంటి వీడియో మీకు అన్ని విషయాలు కూడాను చాలా క్లియర్గా అర్థమవుతాయి. తర్వాత కొత్తిమీర, కొత్తిమీరను కూడాను ఇప్పుడు పెంచుకోవచ్చండి. ఇప్పుడు వేస్తే ఒక వన్ వీక్ టైం పడుతుంది కదా మనకి జర్మినేట్ అవ్వడానికి. సో ఈ వన్ వీక్లో కొద్దిగా టెంపరేచర్స్ అవి కూడాను కొంచెంగా తగ్గుతాయి, అప్పుడు మనకి సీడ్స్ అనేవి ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అలాగే ఈ కొత్తిమీరని ఫాస్ట్గా ఎలా పెంచుకోవాలి అనేది కూడాను ఇక్కడ ఒక వీడియో చేయడం జరిగిందండి. చాలా వైరల్ అయింది ఆ వీడియో కూడాను. ఒకసారి మీరు కనుక ఆ వీడియో చెక్ చేసినట్టయితే ఈజీగా ఎలా పెంచుకోవచ్చు, త్వరగా మొలకలు ఎత్తాలంటే ఎలా ఏం చేయాలి అనే విషయం కూడాను ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్గా మీకు చూపించడం జరిగింది. సో ఇవి చాలామంది ఇలా గ్రో చేసి నాకు మెసేజెస్ కూడా పెట్టారండి, చాలా బాగా గ్రో అవుతుంది అని. సో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇందులో చూపించినటువంటి పద్ధతిలో ట్రై చేయండి, తప్పకుండా మీకు కొత్తిమీర అనేది మొలకొస్తుంది. సో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి కొత్తిమీరను కూడా. అలాగే ఈ కొత్తిమీరను కూడా మనం వన్ వీక్కి ఒకసారి కనుక ప్రతి కుండీ ఒక్కొక్క కుండీని మార్చుకుంటూ వెళ్ళాలండి. సీడ్స్ వేసేటప్పుడు ఒక కుండీలో ఇవాళ కనుక సీడ్స్ వేసినట్టయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక కుండీలో మనం సీడ్స్ అనేవి అలా వేసుకుంటూ వెళ్తే తీయకుండా మన గార్డెన్లో కొత్తిమీరని కూడా మనం పెంచుకోవచ్చు. తర్వాత స్పైన్ గార్డ్ ఆకాకర అండి. ఈ ఆకాకర పెంచుకోవాలంటే ఇవి మేల్ ఫీమేల్ రెండు మొక్కలు ఉండి తీరాలండి. ఈ రెండు కూడాను దుంపలుగా దొరుకుతాయి. సో ఆ దుంపలతో మనము ఈ ఆకాకరని ఈజీగా గ్రో చేసుకోవచ్చు. తర్వాత అల్లం, అల్లం కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. తర్వాత బెండ, ఈ బెండ కూడా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. కాకపోతే బెండలో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎక్కువగా చూడగలుగుతూ ఉంటాము, అంటే అఫిడ్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే రెడ్ మైట్స్, ఈ రెడ్ మైట్స్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. కాబట్టి బెండ పెట్టుకున్నప్పుడు కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, ఎప్పటికప్పుడు మానిటరింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. అలాగే నీమ్ ఆయిల్ అనేది కూడా రెగ్యులర్గా స్ప్రే అనేది కంపల్సరీగా చేసుకుంటూ ఉండాలండి. ఇవి కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి మొక్కలు అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది కొద్దిగా ఎక్కువే ఉంటుంది బెండలో. సో కొద్దిగా మానిటరింగ్ అనేది ఎక్కువగా కనుక మనం చేసుకున్నట్టయితే బెండను కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అలాగే ప్రతి నెల కూడాను ఒక 3-4 మొక్కలు ఎక్స్ట్రా మనం నాటుకుంటూ ఉండేలాగా కనుక చూసుకుంటే తీయకుండా ఎప్పుడో బెండ మొక్కలు కూడా మన తోటలో మనం ఈజీగా పెంచుకోవచ్చు. తర్వాత పసుపు, పసుపు దుంపలు కూడా ఇప్పుడు నాటుకోవచ్చండి. ఇవి కూడా చాలా బాగా పెరుగుతాయి, అలాగే ఇది మంచి సీజను ఇవి నాటుకోవడానికి.